नागर कर्नूल जिल्लालोनी कल्वकुर्ति नियोजकवर्गंलो मंत्री हरीश राव पर्यटिंचुन्नारु। अमनगल कल्वकुर्ति पट्टणाल्लो मंत्री हरीश राव पल अभिवृद्धि कार्यक्रमालकु शंकुस्थापन प्रारंभोत्सवालु चेयनुन्नारु। अनंतरं कल्वकुर्तिलो एर्पाटु चेसिन भारी बहिरंग सभलो आयन प्रसंगिंचुन्नारु। ఈ దేశానికి సంబంధించి మరింత సమాచారం కరస్పాండెంట్ శేఖరాచార్య మనకు లైవ్ లో అందిస్తారు। శేఖరాచార్య గుడ్ మార్నింగ్। సో హరీష్ రావుకు సంబంధించి పర్యటన సంబంధించి అప్డేట్స్ ఏంటి? मंत्री हरीश राव गारु कल्वकुर्ति नियोजकवर्गंलो पर्यटिस्तुन्नारु। आमंगल कल्वकुर्ति संबंधिंचिनटुवंटि 100 कोट्ल निधुलतो पलु अभिवृद्धि कार्यक्रमालकु प्रारंभोत्सवालु शंकुस्थापनलु चेयनुन्नारु। ई नेपथ्यंलो इक्कड आमंगल तो पाटु कल्वकुर्ति ई रेंडु मुनिसिपालिटीलो कूडा अभिवृद्धि कार्यक्रमालकु संबंधिंचिनटुवंटि अन्नि एर्पाट्लु कूडा दग्गर चूस्तुन्नारु। स्थानिक मुनिसिपल चेयरमैन्लु तर्वात कौन्सिलर्लु वीळ्ळतो पाटुगा ముఖ్యంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా దగ్గర నుండి చూస్తా ఉన్నారు। ప్రస్తుతం మనము కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బైరంగ సభ కూడా సాయంత్రం ఉంటుంది। ఈ బైరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు తర్వాత మున్సిపల్ చైర్మన్ ఎర్మ సత్యంతో పాటు చాలా మంది కూడా ఇక్కడ కౌన్సిలర్లు వీళ్ళంతా కూడా దగ్గర నుండి చూస్తా ఉన్నారు। ఈ ఏర్పాట్లకు సంబంధించి మనం విజువల్ చూడొచ్చు, చాలా మంది కూడా ఇక్కడ ఇప్పటివరకు ఏర్పాట్లను చూస్తా ఉన్నారు। తర్వాత ఆమంగల్ ముఖ్యంగా ఫస్ట్ ఆమంగల్ లో ఉంటుంది। ఆమంగల్ తర్వాత అక్కడి నుంచి నేరుగా కల్వకుర్తి ఇక్కడ బైరంగ సభకు వచ్చేస్తారు। బైరంగ సభలో ఇక్కడనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు। ఇవన్నీ కూడా 100 కోట్లకు సంబంధించినటువంటి నిధులతో సమకూర్చినటువంటి అభివృద్ధి కార్యక్రమం। ముఖ్యంగా హాస్పిటల్స్ ఆమంగల్ లో ఉండేటువంటి 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చుతా ఉన్నారు। తర్వాత కల్వకుర్తి సంబంధించి 50 పడకల ఆసుపత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తా ఉన్నారు। ఇదంతా కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు తర్వాత ఆమంగల్ లో లైబ్రరీని కూడా ఏర్పాటు ప్రారంభోత్సవాలు చేస్తారు। వీటితో పాటు కల్వకుర్తిలో పలు అభివృద్ధి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు। దానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడంలో భాగంగా ఇక్కడ కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। సార్ చెప్పండి, ఈరోజు మంత్రి హరీష్ రావు గారు మన నియోజకవర్గానికి వస్తా ఉన్నారు, వారి షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఏర్పాటు చేశారు? జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్। ఈరోజు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడానికి ఈరోజు 2 గంటలకు కర్తాల్ చేరుకోవడం జరుగుతుంది। అక్కడి నుంచి ఆమనగల్ చేరుకున్న తర్వాత ఆమనగల్లో 50 బెడెడ్ హాస్పిటల్ దానికి 17 కోట్ల 50 లక్షల రూపాయలతోటి శంకుస్థాపన చేయడం జరుగుతుంది। దాంతో పాటు ఆమనగల్లో టీయూఎఫ్ఐడిసి కింద 10 కోట్ల రూపాయలకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది। ఆమనగల్లో నిర్మాణం చేసినటువంటి ఒక లైబ్రరీ, మోడల్ లైబ్రరీ 1.5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేశాం, అది కూడా ప్రారంభం చేసుకుంటాం। అక్కడి నుంచి నేరుగా కల్వకుర్తికి వచ్చిన తర్వాత కల్వకుర్తి ఎక్కడైతే మనకు 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసినటువంటి స్థలంలో ఇక్కడ ఒక 5-6 ఎకరాల స్థలంలో ఇక్కడనే ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది। మున్సిపాలిటీకి సంబంధించిన ఒక 8-9 ఇతర కార్యక్రమాల ఫౌండేషన్స్ ప్రారంభోత్సవాలు కూడా చేసుకోవడం జరుగుతుంది। ఈ 100 పడకల ఆసుపత్రికి 3 ఎకరాల స్థలాన్ని కేటాయించడము, 17.5 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసినాం। అదేవిధంగా ఇక్కడ మిషన్ భగీరథ కింద 45 కోట్ల రూపాయలతోటి కల్వకుర్తిలో ఒక 12 ట్యాంకులు 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మాణం చేసి కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన కల్వకుర్తి కానీ, శిలార్పల్లి కానీ, రామ్నగర్ కానీ, భగత్ సింగ్ తండ కానీ, అదేవిధంగా దాంతోపాటు శిలార్పల్లి కానీ, దాంతోపాటు తిమ్మరాసపల్లి కానీ, దాంతోపాటు సంజాపూర్ కానీ, దాంతోపాటు కుట్ర తాండ కానీ, ఈ విధంగా కల్వకుర్తిలో ఉన్నటువంటి 10,000 ఇండ్లకు 10,000 కనెక్షన్లు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా ఇక్కడ మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉండొచ్చు, సెగ్రిగేషన్ షెడ్ ఉండొచ్చు, లేకుంటే మా పిఎస్సిఎస్ ఆఫీస్ కార్యాలయం, ఈ విధంగా 70 కోట్ల రూపాయలతోటి కల్వకుర్తిలో ఈరోజు కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభం చేస్తున్నాం। ఆమనగల్ల 30 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం। మొత్తం 100 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమాలు ఈరోజు మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా ఈరోజు పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున కల్వకుర్తి పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది। అదేవిధంగా గతంలో హరీష్ రావు గారు మరి సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా కల్వకుర్తికి మరి గుడిపల్లి గడ్డ నుంచి ప్యాకేజీ నెంబర్ 29 జంగాడిపల్లి వరకు 165 కిలోమీటర్ల కాలువ 565 కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి నాయకత్వంలో మంజూరు చేయడం జరిగింది, ఆ కాలువలు కంప్లీట్ చేయడం జరిగింది। జంగారెడ్డిపల్లి నుంచి మాడుగుల వరకు కూడా 60 కిలోమీటర్ల కాలువ కూడా అది కూడా మంజూరు చేసి 200 కోట్ల రూపాయలతో ప్రారంభించడం, కొంత అవసరం ఉంది ఇంకా ఒక 30 కోట్ల రూపాయలతోటి ఈ పూర్తి చేస్తే కల్వకుర్తిలో
మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా ఒక లక్ష ఎకరాలకు సాగునీరు వస్తుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా ఒక లక్ష ఎకరాలకు సాగునీరు వస్తుంది దాని విషయం కూడా ఈ రోజు ఈ సభలో ప్రస్తావించడం జరుగుతుంది తప్పకుండా కలవకుర్తి రైతాంగానికి కలవకుర్తి ప్రజలకు భవిష్యత్ కార్యక్రమాలు కార్యచరణ ప్రణాళిక రూపొందించారు ఈ రోజు అంటే హరీశ్రావు ప్రోగ్రామ్ ఇక్కడ నడుస్తోంది ఒక వైపు ప్రధాని కూడా మామనార్కి వస్తా ఉన్నారు గతంలో ప్రధానమంత్రి ఎన్నో హామీలు ఇచ్చారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తున్నారు తర్వాత కృష్ణా ట్రిబ్యునల్లో వాటా ఇప్పటివరకు తేల్చలేదు తర్వాత విభజన అమలు చట్టం అమలు చేయలేదు ఇవన్నిటి కూడా ఇచ్చిన హామీ నెరవేర్చుకుని మళ్ళీ వస్తారు దీనిపైన మీరు ఏం స్పందిస్తారు ప్రధానమంత్రి తెలంగాణ పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చాడు వెనుకబడ్డటువంటి పాలమూరు జిల్లాలో నిర్మాణం చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 12,40,000 ఎకరాలకు ఈరోజు 6 జిల్లాలు 7 జిల్లాలో ఈ రైతాంగానికి సాగునీరు అందించేది వెనుకబడిన జిల్లాకు గతంలో ఇచ్చినటువంటి మాట తప్పి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదు జాతీయ హోదా ఇవ్వకపోగా ప్రాజెక్టును అడ్డుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రధానమంత్రి ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించాడు స్టే ఇప్పించాడు 1,000 కోట్ల జుర్మానా ఇప్పించాడు మేము ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టులో దాన్ని మొత్తం కూడా రద్దు చేయించడం స్టే వెకట్ చేయించడం అదేవిధంగా ఈరోజు కృష్ణానదిపైన ఉన్నటువంటి జలాల పంపిణీ చేపట్టడం లేదు అదేవిధంగా గోదావరి నదిపైన ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదు ఈ విధంగా ప్రధానమంత్రి గారు ఈరోజు తెలంగాణ పట్ల చాలా వివక్ష చాలా ఒక మొండి వైఖరి తెలంగాణ అంటేనే ఒక శత్రువు మాదిరిగా భావించడం జరుగుతుంది అదేవిధంగా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చారు ప్రత్యేక ప్యాకేజీ కానీ లేకుంటే ప్రత్యేక బడ్జెట్ కానీ ఇవ్వలేదు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా ఈరోజు ఎక్కడైతే కొత్త రాష్ట్రం ఏర్పడతో కొత్త రాష్ట్రానికి నేషనల్ ప్రాజెక్ట్స్ ఇవ్వాలి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి ప్రత్యేక బడ్జెట్ ఇవ్వాలి అది రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి అంశం రాజ్యాంగాన్ని కూడా తుంగలో దొక్కినటువంటి ప్రధానమంత్రి ఇలా మాబునార్కి వచ్చి మాబునార్లో ఏదో చేస్తాము చూస్తామంటే ఎవరు కూడా నమ్మరు తప్పకుండా బీజేపీకి గృహపాఠం చెప్పడం జరుగుతుంది మొత్తంగా చూసినట్టయితే మరి ఈ మధ్యాహ్నం నుంచి కూడా కల్లోకుర్తి నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు గారి పర్యటన ఉంటుంది 100 కోట్ల అభివృద్ధి పనులకు ఆమన్గల్తో పాటు కల్లోకుర్తి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుడతారు వాటితో పాటుగా సాయంత్రం జరిగేటువంటి బహిరంగ సభ కూడా భారీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మామనార్ వస్తున్నటువంటి ప్రధానమంత్రి పాలమూరు ప్రజలకు కానివ్వండి తెలంగాణ ప్రజలకు అంటే ఎలాంటి ఒరగబెట్టింది లేదు మళ్ళీ ఒకసారి ఎలక్షన్ల కోసమే వస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ సాయంత్రం జరిగే బహిరంగ సభ హరీష్ రావు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది కార్తీక్.